మాస్క్ మస్ట్ గా పెట్టుకోవాలి. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఏ మాత్రం అలక్ష్యం వద్దు. ఇలా చెప్పింది ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. అంతేకాదు మాస్క్ ఎందుకు ధరించాలో కూడా వివరించారు. అంతటితో ఆగకుండా అక్కడ ఉన్న వారికి తానే స్వయంగా మాస్కులను పంపిణీ చేశారు. అస్సలు తీయొద్దని చెప్పారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే మాస్క్ ధరించడం తప్పనిసరిగా సూచించారు. మాస్క్ లేని వారికి తన వద్ద ఉన్న మాస్కులను పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ చైతన్యపురిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికొచ్చిన వారికి ఆయన పలు సూచనలు చేశారు. మంత్రి హరీష్ రావు కారు దిగినప్పటి నుంచి మాస్క్ లేని వారు కనిపిస్తే తన వద్ద ఉన్న మాస్కులను అందజేశారు. దీంతో పాటు అక్కడ ఉన్న వారితో కాసేపు ముచ్చటించారు. రెండో డోసుల టీకా వేసుకున్నారా లేదా అంటూ అడిగి మరీ తెలుసుకున్నారు. ప్రభుత్వం రేపటి నుండి 60 ఏళ్లు దాటిన వారికి మూడో డోస్ బూస్టర్ డోస్ ఇస్తోందని చెప్పారు. ఇలా ఓ మంత్రి తమ యోగక్షేమాలు అడగడంతో పాటు కరోనా జాగ్రత్తలు చెప్పడంతో అక్కడికి వచ్చిన వారంతా మురిసిపోయారు. Thank you.